విజయనగరం టౌన్ లో పీజిస్టర్ హాస్పిటల్ దగ్గర జరిగిన చోరీ కేసును ఒక రోజులోనే పోలీసులు ఛేదించారు. నిందితుని వద్ద నుండి ఐఫోన్ 75,000 నగదు, నెక్లెస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాడి బిజినెస్ హార్డ్వేర్ బిజినెస్, ఆ రోడ్లో ఉన్న ఏదైతే హార్డ్వేర్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఆయన సంబంధించిన అంటే 75,000 క్యాష్ బ్యాగ్లో పెట్టుకొని ఐఫోన్ పెట్టుకొని వాళ్ళ బిజినెస్ వెనకాల కూర్చున్నారు బ్యాగ్ వేసుకొని. వీడు ఈయన డ్రైవ్ చేస్తున్నాడు. సో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కరెక్ట్ పీజీ స్టార్ హాస్పిటల్ వచ్చేసరికి ఆపోజిట్గా ఒక బైక్ స్పీడ్గా వస్తూ ఈవిడ ఏదైతే తగిలించుకొని ఉన్నారో దాన్ని స్నాచ్ చేయడం జరిగింది. సో స్నాచ్ చేసినప్పుడు ఆవిడ చున్నీ ఇది కూడా మనకి చిరిగిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయారు. సో వెంటనే మనకి మన కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే వెంటనే ఎవరైతే సీఏ వన్ టౌన్ ఉన్నారో వాళ్ళ టీం, వాళ్ళు క్రైమ్ ఎస్ఐ అశోక్ కానీ దుర్గాప్రసాద్ కానీ ప్లస్ వాళ్ళ టీం కానీ వెంటనే మనం రెస్పాండ్ అవ్వడం జరిగింది. వెంటనే సీసీ ఫుటేజ్ మనకి ఏదైతే ఉందో అవైలబుల్ సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు క్లియర్గా వీళ్ళు తెలిసారు. వీళ్ళ బైక్ మనకు తెలిసింది, ప్లస్ బైక్ నెంబర్ కూడా మనకు వచ్చింది. కానీ మన ఫార్వర్డ్ వెళ్దాం అనుకుని మన బైక్ నెంబర్ సెర్చ్ కొచ్చేసరికి అది తీరా చూస్తే ఏంటంటే శ్రీకాకుళంలో పలాసలో ఒక కార్ నెంబర్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి ఇది బైక్కి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉందో అది ఫాల్స్ నెంబర్, అంటే వాళ్ళకి ఫేక్ నెంబర్ పెట్టుకొని ఇచ్చేశారు. సో చేసిన తర్వాత సో దాని తర్వాత మనం ట్రాక్ చేసాం, మనం ఈ సీసీ ఫుటేజ్ అంతా ట్రాక్ చేసాం, ప్లస్ ఎంఓ ఇలా ఏదిందో మనం వెరిఫై చేసుకున్నాము. అది ఎటు పక్క వెళ్ళిందో బైక్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మన టీం ఏదైతే ఉందో ఎస్ఐ క్రైమ్స్ అశోక్ ప్లస్ వాళ్ళ టీమ్ అక్కడికి ఈ బైక్ బర్మా క్యాంప్ మన కంచరపాలెం వైజాగ్ సిటీ కంచరపాలెం దగ్గర బర్మా క్యాంప్ దగ్గర మనం లొకేట్ చేయగలిగాం. టోటల్గా సీసీ ఫుటేజ్ అంతా మనం కవర్ చేసుకొని వస్తూ ఉంటే సో అక్కడితో ఆగింది. సో అది మనం వెరిఫై చేసాం. అక్కడికి వెళ్ళి బైక్ పార్క్ చేసింది, మనం వెరిఫై చేసి బైక్ పార్క్ చేసింది, బైక్ అదే అని తెలిసింది. సో సో నెంబర్ అంతా ఉంది, అంతా సరిపోయింది అంతా. దాని తర్వాత మనకి నెంబర్ మనకి అది ఫాల్స్ నెంబర్ కాబట్టి ఏం చేసాం, ఇంజిన్ నెంబర్ చూసాం. ఇంజిన్ నెంబర్ చూసి సెర్చ్ కొట్టేసరికి అది ఏమైంది, ఆ ఒరిజినల్ బైక్ డీటెయిల్స్ అంతా వచ్చింది, ఆ బైకర్ అడ్రస్ అంతా వచ్చింది మనకి, అంతా వచ్చింది. మనం వెరిఫై చేసాం అంతా. వెరిఫై చేసేసరికి ఆయన అప్స్కాన్లో ఉన్నాడు, అప్స్కాన్లో ఉన్నాడు. ఎనీహో మళ్ళీ మరి క్రైమ్ చేయడానికి రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి ఒక దగ్గర అలవాటు అయినప్పుడు సో మళ్ళీ విజయనగరం రావడం జరిగింది. విజయనగరం వచ్చారు. సో మనం వెంటనే చాటు ఆయన ఇచ్చిన కన్ఫెషన్లో మనం తెలిసింది ఏంటంటే ఈ నెల 11వ తేదీన మన మున్సిపల్ ఆఫీసు రోడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక స్నాచింగ్ జరిగింది. అక్కడ ఏంటంటే మనకి అంబర్ సత్రంకి సంబంధించిన ఒక లేడీ, అక్కడ ఆ కాలనీలో ఉంటున్న ఒక లేడీ జీఆర్టీ జ్యువెలర్స్లోని ఎక్స్చేంజ్ చేసుకుందని, అంటే ఒక నెక్లెస్ కొన్నారు ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి ఒక దీంతో ఏం చేశారు, ఆవిడ జీఆర్టీకి వచ్చారు, ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్తున్నారు, బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నారు. కరెక్ట్ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసరికి స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయాడు. సో అక్కడ ఉన్న క్లూ కూడా ఏంటంటే ఒక బ్లాక్ బండి మీద మనకి వస్తున్నాడు అని చెప్పేసి అది కూడా క్లూ. ఇది కూడా మనకి మ్యాచ్ అయింది. సో అక్కడ మన జీఐటీ జ్యువెలర్స్ ఇవన్నీ చూస్తే అక్కడ హెల్మెట్ వేసుకున్నాడు, సేమ్ బండి, ఈ రెండు ట్యాలీ బళ్ళు మనకి ఏది వన్ టౌన్లో ఏదైతే ఉందో ప్లస్ టూ టౌన్లో ఏదైతే ఉందో రెండు ట్యాలీ మనకి సీసీ ఫుటేజ్ చూస్తే. సో ఈయన కింద మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆయన దగ్గర నుంచి ఈ 2 తులాస్ ఏదైతే హారం ఉందో ఈ హారం కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో అక్యూజ్ డీటెయిల్స్ చూస్తే మనకి ఈయన రాజేష్ అని చెప్పి కంచరపల్లి బర్మా క్యాంప్, ఈయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ప్రిజం కాలేజీలోని. సో ఎందుకు ఈ నేరాలు పాల్పడుతున్నాడు అంటే క్రికెట్ బెట్టింగ్స్ వేస్తూ వైజాగ్లో క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతూ దాదాపు 80,000 వరకు నష్టపోయాడు. సో 80,000 అప్పు పడిపోయాడు. సో ఆ ఏదైతే బెట్టింగ్స్ మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళు పే చేయడానికి కానీ ఆ డెప్ట్స్ ఏవైతే ఉన్నాయో పే చేయడానికి అని చెప్పేసి దొంగతనాలు దిగారు. ఫస్ట్ మనకి 11 ఏప్రిల్ జరిగిన మనకి ఆ స్నాచింగ్ కేసు, మరియు మొన్న జరిగిన 27 జరిగిన ఈ స్నాచింగ్ కేసు, డబ్బులు స్నాచింగ్ కేసు విత్ ఇన్ నో టైం. మన 1 డే 29th. సో నిన్న మనం వెంటనే పట్టుకొని ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే బైక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ పట్టుకొని విత్ ఇన్ 1 డే మనకి ఆయన్ని మన ఎక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టీమ్ని మానిటర్ చేసిన సీఏ వన్ టౌన్ గారు, ప్లస్ అక్కడికి వెళ్ళి ఆపరేషన్ గ్రౌండ్స్కి వెళ్ళి మొత్తం అంతా ఆయన చాకచక్యంగా పట్టుకోవడంలో ఈ ఇది అంటే డీటెయిల్స్ బైక్ డీటెయిల్స్ తీసుకోవడంలో వీటిలో చాకచక్యంగా వ్యవహరించిన మన ఎస్ఐ అశోక్ కానీ దుర్గాప్రసాద్ మళ్ళీ భాస్కర్ రావు అచ్చిరాజు అండ్ శివశంకర్ అండ్ సూర్యనారాయణ ఈ టీం అంతా. సో వీళ్ళ టీంని అంతా అభినందిస్తున్నాను.